ఉగ్రవాది ఎన్కౌంటర్ తో జమ్మూ కాశ్మీర్ లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. దాంతో శాంతి భద్రతల దృష్ట్యా అమర్నాథ్ యాత్రను అధికారులు తాత్కాలికంగా నిలిపివేశారు. పరిస్థితులు చక్కబడ్డ తర్వాత యాత్రను పునరుద్ధరిస్తామని అధికారులు చెబుతున్నారు. బస్సులను జమ్మూ నగరంలోకి అనుమతించకపోవడంతో యాత్రికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఏపీలోని వివిధ జిల్లాల నుండి అమర్నాథ్ యాత్రకు వెళ్లిన సుమారు 150 మంది యాత్రికులు చిక్కుకుపోయారు. ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు జిల్లాల నుండి యాత్రికులు 3 బస్సుల్లో అమర్నాథ్ యాత్రకు వెళ్లారు. అయితే బస్సులను జమ్మూలోకి అనుమతించకపోవడంతో మార్గ మధ్యలో వారంతా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కర్ఫ్యూ కారణంగా తిరుగు ప్రయాణానికి కూడా వీలు పట్టం లేదు. యాత్రికుల ఇబ్బందులపై స్పందించిన ఏపీ మంత్రి సిద్ధా రాఘవరావు వారందరినీ క్షేమంగా తీసుకువచ్చేందుకు ఏర్పాట్లు చేయాలని ఏపీ భవన్ అధికారులను ఆదేశించారు. ఉగ్రవాది ఎన్కౌంటర్తో జమ్మూ కాశ్మీర్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. దాంతో శాంతి భద్రతల దృష్ట్యా అమర్నాథ్ యాత్రను అధికారులు తాత్కాలికంగా నిలిపివేశారు. పరిస్థితులు చక్కబడ్డ తర్వాత యాత్రను పునరుద్ధరిస్తామని అధికారులు చెబుతున్నారు. బస్సులను జమ్మూ నగరంలోకి అనుమతించకపోవడంతో యాత్రికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఏపీలోని వివిధ జిల్లాల నుండి అమర్నాథ్ యాత్రకు వెళ్లిన సుమారు 150 మంది యాత్రికులు చిక్కుకుపోయారు. దీనికి సంబంధించి పూర్తి వివరాలు మా ప్రతినిధి సురేష్ అందిస్తారు. సురేష్, అమర్నాథ్ యాత్రకు వెళ్లిన తెలుగు వాళ్ళు ఎక్కడ చిక్కుకున్నారు? దీనికి సంబంధించి పూర్తి వివరాలు ఏంటి? ఏరియాలో ప్రస్తుతం ఏపీ నుంచి ప్రకాశం జిల్లాకు చెందినటువంటి వాసులు 65 నుంచి 100 మంది ఉన్నట్టుగా తెలుస్తుంది. వాళ్ళు అమర్నాథ్ యాత్రకు వెళ్లి యాత్రకు దేవాలయాన్ని సందర్శించుకుని తిరుగు ప్రయాణంలో వాళ్ళు శ్రీనగర్ మీదుగా జమ్మూ తావి ఢిల్లీకి వచ్చి వాళ్ళ స్వస్థలాలకు వెళ్లాల్సి ఉండింది. అయితే బల్తాల్ ఏరియా ఇది అమర్నాథ్ బేస్ క్యాంప్ కు సమీపంలో 15 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. యాత్ర ముగించుకొని తిరుగు ప్రయాణం వచ్చే సందర్భంలో వీరితో పాటు ఇప్పుడున్నటువంటి ప్రకాశం జిల్లా దాదాపుగా 100 మంది వరకు ఉన్నారు. వాళ్లతో పాటు వేలాదిగా యాత్రికులందరినీ కూడా సైన్యము అటు జమ్మూ కాశ్మీర్ పోలీసులు ఈ బల్తాల్ బేస్ క్యాంప్ లోనే నిలిపివేయడం జరిగింది. దీనికి కారణం చూస్తే పరిస్థితులు ప్రస్తుతం జమ్మూ కాశ్మీర్ లో శ్రీనగర్ పరిసర ప్రాంతాల్లో 144 సెక్షన్ కర్ఫ్యూ కొనసాగుతుండడం కారణంగా వీరందరినీ కూడా అక్కడే నిలిపివేశారు. శ్రీనగర్ సిటీలోకి ఎంట్రీని కూడా పూర్తిగా సైన్యం ఇటు పోలీసులు నిలిపివేయడం కారణంగా బల్సల్లోనే వీరందరినీ కూడా పూర్తి స్థాయిలో యాత్రికులందరినీ కూడా సేఫ్ ప్లేస్ లో ఉంచడం జరిగింది. దీనిపైన ఏపీకి సంబంధించినటువంటి సర్కారు ఇటు ఏపీ భవన్ రెసిడెంట్ కమిషనర్ కార్యాలయము ఎప్పటికప్పుడు వీరి సమాచారం తీసుకుంటూ వారిని క్షేమంగా వారి స్వగ్రామం చేర్చేటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు. గతంలో ఐపీఎస్ డీజీపీ గా జమ్మూ కాశ్మీర్ లో సేవలు అందించిన ఒక తెలుగు వ్యక్తి ప్రస్తుతం ఢిల్లీలో హోంశాఖలో ఉన్నారు. ఆయన నుంచి ఎప్పటికప్పుడు సమాచారాన్ని తీసుకొని జమ్మూ కాశ్మీర్ లో ఉన్నటువంటి ఐపీఎస్ ఆఫీసులతో మాట్లాడి ఈ కర్ఫ్యూ పూర్తవగానే వారిని క్షేమంగా స్వస్థలకు తరలించేటువంటి ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. శ్రీనగర్ సిటీ నుంచి సోనం మార్గ్ కు వెళ్లాలంటే 80 కిలోమీటర్లు ఉంటుంది. సోనం మార్గ్ నుంచి బల్తలు 10 కిలోమీటర్లు, బల్తల నుంచి అమర్నాథ్ టెంపుల్ 20 కిలోమీటర్లు ఉంటుంది. మొత్తంగా 25 కిలోమీటర్లు మాత్రం వీళ్ళు ప్రయాణం చేసి వచ్చిన సందర్భంలో బల్తాల్ ఏరియాలో వీళ్ళందరినీ కూడా అప్పివేశారు. ఎవరికైతే ఎటువంటి ఇబ్బందికర పరిస్థితులు ఏమి లేవు, 144 సెక్షన్ కర్ఫ్యూ ఉండడం కారణంగా అందరినీ నిలిపివేయడంతో యాత్రికులు అక్కడే చిక్కుపోయారు. ప్రస్తుతం వాతావరణం కూడా చల్లగా ఉండడంతో దాంతో పాటు అక్కడ తినేందుకు కూడా సౌకర్యం లేకపోవడంతో ఇబ్బందులు అయితే ఎదుర్కొంటున్నారు. ప్రస్తుతం అయితే సైన్యం వారికి కావాల్సినటువంటి మౌలిక తాత్కాలిక వసతులు సమకూర్చడం జరుగుతుంది. ఏపీ సర్కార్ సంబంధించినటువంటి అధికారులు మాత్రం ఎప్పటికప్పుడు వారితో టచ్ లో ఉండి వారిని సురక్షితంగా తరలించేటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు. ఓకే, థ్యాంక్ యూ సురేష్.